చెప్తారా నిజాయితీగా నిస్వార్థంగా మీరు గెలిపించి పంపిస్తే నేను పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన మీకోసం తప్పితే ఏనాడు తప్పు చేయలేదు, తల వంచలేదు. ఈరోజు నాకు ముఖ్యమంత్రి గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్నది నువ్వు మీ అన్న కష్టపడ్డారు పార్లమెంట్ లో రంగన్న, మీ అందరు కలిసి మీ తమ్ముని గెలిపించాలన్నారు, మరి మాటిచ్చినాం మీరు గెలిపిస్తారా లేదా? నేను మాటిచ్చినా మరి నా మాట నిలబెడతారా లేదా? మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చిండు, అందరు ఆయన దగ్గర పోయి ఉన్నారు. నేను వస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి వద్దన్న, నేనే మీ ఇంటికి వస్తా అన్నాడు. మరి వచ్చినప్పుడు ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంటికి వచ్చి ఒక మా భోనగిరి పార్లమెంట్ రివ్యూ అందరు ఎమ్మెల్యేలను పిలిచి రంగన్నని పిలిచి అందరిని పిలిచి మమ్మల్ని రివ్యూ పెట్టి నిన్ను ఇన్ఛార్జ్గా పెడుతున్నావు గెలిపించుకొని రావాలన్న అన్నాడు. మార్గులు 10 సంవత్సరాలు పాలించిండ్రు, 10 సంవత్సరాలు పాలిస్తే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క పింఛన్ ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఒక్క కరెంటు బిల్లు కట్టలేదు, మహిళల గ్రూపులన్నీ తీసేసిండ్రు, అరికుంఠం అరిచేతిలో వైకుంఠం చూపించిండ్రు, మా అక్క చెల్లెళ్ళను ఆగం చేసిండ్రు, యువకులను ఆగం చేసిండ్రు, ఇక్కడ ఉండేటువంటి ప్రజానికాన్ని ఆగం చేసిండ్రు, రైతాంగాన్ని ఆగం చేసిండ్రు, ఇక్కడ ఉన్న భూములన్నీ అమ్ముకున్నారు, జేబులు నింపుకున్నారు. ఈరోజు పారిపోయిన దుర్మార్గులు మళ్ళా ఇక్కడ ఓట్లకు వస్తున్నారు. మీరు ఇప్పుడు చక్కగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం మరొక్కసారి మీ మీద ఉంది. మేము ఇచ్చిన మాట 6 పథకాలు అమలు చేయడంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మాతో మాట్లాడతాడు, ప్రతిరోజు అన్నా ఏం సమస్యలున్నాయి, ప్రజల కోసం మనం ఏం చేయాలి. 90% ఈయనకి రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్, కానీ 20% కూడా దీంట్లో పెట్టకుండా ఏడబెట్టిండు. 20% కమిషన్లు వచ్చాయని కాళేశ్వరంలో పెట్టిండు. చిత్తశుద్ధి ఉండి 150,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం పిల్లర్లు కూలిపోయినాయి. అదే 150,000 కోట్లు పెడితే రోడ్లు భవనాలు అన్ని కట్టియాలి. ఇబ్రహీంపట్నంలో మెయిన్ సమస్య ఏంటండి, కూటవేటు దూరంలో ఉంది. ఈ లేఅవుట్లు అన్ని వెనుకట గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేస్తే దాంట్లో డ్రైనేజులు లేక దాంట్లో సరైన సౌకర్యాలు లేక ప్లాట్లు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఇబ్బంది పాలవుతారు. మరి వీటన్నిటికి అండుకోవడం, భూములు తండుకోవడం, మన సమస్యలు పట్టించుకోకపోవడం, ఇంతప్ప ఇంకేం చేయలే. నేను ఒక్కటే అంటున్నా, ఆయనకే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేసీఆర్ దగ్గరికి పోయి అన్నా మాది ఇబ్రహీంపట్నంలో ఒకే సమస్య ఉంది, మాకు రోడ్లు డ్రైనేజ్ల సమస్య ఉంది, పరిష్కారం చేయమని అడగాలి కదా. అసలు అడుగుదామంటే ఆడ కేసీఆర్ టైంటే కాదు. సమయాన్ని మారుస్తావా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి కుల మతాల మధ్యన చిచ్చు పెట్టి ఈ దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? 75 ఏళ్ళ వయసు వచ్చింది లాస్ట్ ఎలక్షన్ కదా అని పక్క దేశంలో ఉన్న పుటిన్ని అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్న చైనా తత్వాన్ని చూసి ఈయన కూడా నియంత పాలన చేయాలని ఒక పిచ్చారికి మే 13కు చేతి గుర్తుకేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని నీ బిడ్డను నీ తమ్ముడిని చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి. నేను డెఫినెట్ గా మీకోసం పార్లమెంట్ లో వెళ్లి ఈ సమస్యలు పరిష్కారం చేస్తా. ఎందుకంటే మా అన్నలు ఇతర ముందు వాగ్దానం చేస్తున్నా, మా అన్నలు గతంలో మా అన్న కూడా రాజగోపాల్ అన్న ఇవాళ రాత్రి పగలు మీ మిత్రం కలిసి నాకు టికెట్ వచ్చిన పని చేస్తాం, మా ముఖ్యమంత్రి ఉండు, మా మంత్రులు మా అన్నలుండ్రు, మేము ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచిన మా అన్న కృతజ్ఞతలు. ఈ స్టేజ్ మీద ఉన్న ZPTC మైపాలన్న, ఇక్కడ ఉన్న మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు, మా అన్నలందరూ ఒక్కొక్కరు పేరు అన్న, సారీ నేను మీటింగ్ తొందరలో ఉన్నాం, వేరే మీటింగ్ ఉంది మరి కూడా, ఒక్కసారి అందరూ చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ